బొత్స సత్యనారాయణ కామెంట్. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేశాం. సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరాభివృద్ధికి చేయమని ఆదేశించారు. సింగ్ నగర్ లో 10 కోట్లతో మోడల్ పార్క్ అభివృద్ధికి శంకుస్థాపన చేశాం. అదనపు నిధులు చేస్తాం, ఏడాదిలోపు పూర్తి చేస్తాం. ఇక్కడ ఉన్న డంప్ యార్డ్ లో అత్యాధునికంగా ఆదర్శంగా ఈ పార్క్ ను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో పేదలకు మంచి చేసే ప్రతి పని అడ్డుకొని ప్రతిపక్షం కుట్ర చేస్తుంది. మొదట 25 లక్షలు అనుకున్నాం, 30 లక్షల పేదలకు ఇల్లు స్థలాలను ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు. భూసేకరణ ద్వారా పేదలకు భూమి ఇచ్చేందుకు సిద్ధమవుతుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోర్టులో నుంచి స్టే తీసుకువచ్చి కుట్ర చేస్తుంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి పేదవాడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రను గమనించాలి. గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు నిర్మాణం చేపట్టారా? సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి ఇవ్వడానికి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తుంది. నాడు దివంగత నేత వైఎస్ఆర్ ప్రతి పేదవాడికి ఇళ్లను అందిస్తే అదే స్ఫూర్తితో నేడు